Hi friends, welcome to English Listening Stories for Kids with Telugu Explanation. చిన్న పిల్లల కోసం ఇంగ్లీష్ స్టోరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. హౌ ఆర్ యూ? టుడే ఐ హావ్ come up with a wonderful story for you. The title of the story is The Plane Tree. The Plane Tree. Plane Tree ante daniki kayalu poolu lekunda undetvanti oka chettu. Daniki em poolu poyaledu kayalu kayaledu aa chettuki. Aa chettu story ante chuddam. Two travelers walking in a noonday sun sought the shade of a wide spreading tree to rest. Two travelers, ఇద్దరు travelers ప్లాన్ చేస్తూ నడుస్తూ పోయేవాళ్ళు, walking in the noonday sun. Noonday sun అంటే మిట్ట మధ్యాహ్నం, సన్ ఎంత ఎండ ఉంటుంది కదా, ఎండలో నడవడానికి మనం ఏం చేస్తాము, రోడ్డు పక్కన ఎక్కడ చెట్లు ఉన్నాయా, నీడ ఉందా అని చూసుకుంటాం కదా. అలాగే వాళ్ళు కూడా సాట్ అంటే వెతుకుతున్నారు. దేనికోసము? ద షేడ్ ఆఫ్ ఎ వైడ్ స్ప్రెడింగ్ ట్రీ టు రెస్ట్. బాగా నీడనిచ్చేటువంటి ట్రీ ఏది ఉంది, బాగా రెస్ట్ తీసుకోవడం కోసము దాని నీడలో అని చూస్తూ ఉన్నారు. యాజ్ ద లే లుకింగ్ అప్ అమాంగ్ ద ప్లెజెంట్ లీవ్స్ దే సా దట్ ఇట్ వాజ్ ఎ ప్లేన్ ట్రీ. సో తలైతే పైకి చూస్తూ వెళ్తూ ఉంటే ఒక పెద్ద చెట్టు, ఆకులతో నిండుగా ఆకులు ఉండేటువంటి చెట్టు కనిపించింది. దేసా ఇట్ వాజ్ ఏ ప్లేన్ ట్రీ, దాంట్లో పూలు కాయలు ఏం లేవు. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, హౌ యూజ్లెస్ ఇస్ ద ప్లేన్, సెడ్ వన్ ఆఫ్ దెమ్. ఇట్ బేర్స్ నో ఫ్రూట్ వాట్ ఎవర్ అండ్ ఓన్లీ సర్వ్స్ టు లిట్టర్ ద గ్రౌండ్ విత్ లీవ్స్. అసలు ఇటువంటి ప్లేన్ చెట్టు వల్ల ఏం ఉపయోగము, నేల మీదంతా ఆకులు రాల్చి లిట్టర్ అంటే గలీజ్ చేయడం అనమాట. లిట్టర్ అంటే ఆ ప్లేస్ అంతా టైడీగా నీట్గా లేకుండా చేయడం. ఎన్ని ఆకులు అవన్నీ పడితే నీట్గా కనిపించదు కదా, అట్లాంటి దాన్ని మనం లిట్టర్ అంటాం. అన్గ్రేట్ఫుల్ క్రియేచర్స్, సెడ్ ఎ వాయిస్ ఫ్రమ్ ద ప్లేన్ ట్రీ. అప్పుడు చెట్లోంచి ఒక వాయిస్ వినిపించిందంట. ఏమని? అన్గ్రేట్ఫుల్ క్రియేచర్స్. అన్గ్రేట్ఫుల్ అంటే కృతజ్ఞత లేకుండా ఉండేటువంటి ప్రాణులు. అన్గ్రేట్ఫుల్ క్రియేచర్స్ అంటే కృతజ్ఞత లేని ప్రాణులు. ఎవరిని గురించి అని ఉంటుంది, గెస్ చేయండి. ఎస్, ఆ ఇద్దరు ట్రావెలర్స్ గురించి అనింది. యు లై హియర్ ఇన్ మై కూలింగ్ షేడ్ అండ్ యట్ యు సే ఐ ఆమ్ యూస్లెస్. మీ ఇద్దరు హాయిగా నా చెట్టు నీడలో, చల్లటి నీడలో పడుకున్నారు, అయినా కూడా ఏం చెప్తున్నారు, ఐ ఆమ్ యూస్లెస్ అంటున్నారు, నేను పనికి రానంటున్నారు. కానీ వాళ్ళకి పనికి వచ్చింది కదా, అంత ఎండలో నడుస్తూ వెళ్ళే వాళ్ళకు ఒక నీడంచే చెట్టు కనిపించి తన చల్లటి నీళ్ళలో సేదేయడం అంటే ఎంతో ఉపయోగమే కదా. కానీ దాన్ని వీళ్ళు గ్రేట్ఫుల్గా క్రియే అనుకోలేదన్నమాట. దస్ అన్గ్రేట్ఫుల్లీ ఓ జూపిటర్ డూ మెన్ రిసీవ్ దర్ బ్లెస్సింగ్స్. ఎంత అన్గ్రేట్ఫుల్ ఇది కదా, ఓ జూపిటర్ దేవుణ్ణి అడుగుతుంది, ఓ దేవా డూ మెన్ రిసీవ్ దర్ బ్లెస్సింగ్స్. వీళ్ళు వాళ్ళ బ్లెస్సింగ్స్ను రిసీవ్ చేసుకుంటారా, వీళ్ళకు బ్లెస్సింగ్స్ అందుతాయా, వీళ్ళకి దీవెనలు అందుతాయా అంటుందన్నమాట. సో దీంట్లో మారులు ఏంటి, మనం ఆలోచిస్తే వాళ్ళకు అవసరమైనప్పుడు ఆ చెట్టు ఉపయోగపడినప్పుడు ఏం చేయాలి, థ్యాంక్స్ చెప్పాలి. మనం కూడా మనకి ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా కూడా వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి. అంతేగాని ఇది చిన్న హెల్పే కదా, దాన్ని ఇగ్నోర్ చేసి నువ్వు నాకేం హెల్ప్ చేయలేదు, యు ఆర్ యూజ్లెస్ అని మాత్రం ఎప్పుడు అనకూడదు. Our best blessings are often the least appreciated. మనం ఎప్పుడు దేనివల్ల అయితే ఎక్కువ ఉపయోగపడతామో దాన్ని మనం గుర్తించము, అప్రిషియేట్ చెయ్యము. కానీ మనం అలా ఉండకూడదు కదా.
అలా ఉండకుండా ఏం చేయాలి? మనకి ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మన చేతనైతే వాళ్ళకి తిరిగి మనం హెల్ప్ చేయాలి. ఓకే చిల్డ్రన్, ఐ థింక్ యూ హ్యావ్ లెర్న్డ్ ఎ మోరల్ ఫ్రమ్ దిస్ స్టోరీ. విల్ మీట్ విత్ అనదర్ స్టోరీ టుమారో. థ్యాంక్ యూ.